లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రవితేజ తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగుతోంది. అతని కామెడీ టైమింగ్ వేరే ఏ హీరోలకు లేదు అనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రాక్ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఇది షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో శృతి హాసన్ రవితేజకి మరోసారి జంటగా నటిస్తోంది. ఈ మధ్య అతను తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్లో ఎక్స్ప్రెస్లా దూసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు రవితేజ. అలాగే రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడిగా మారిన రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించబోతున్నారు అన్న ప్రకటన శుక్రవారం వెల్లడైంది. గతంలో రవితేజ హీరోగా నటించిన సినిమాలకు వంశీ రచయితగా వర్క్ చేశాడు. ఇక రవితేజ మరోసారి తమన్నాతో నటిస్తున్నాడనే సమాచారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ముంబై నుండి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసి 10 ఏళ్లపైనే అయ్యింది. తన డాన్స్తో, నటనతో అద్భుతమైన సినిమా అవకాశాల్ని అందిపుచ్చుకొని టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది. ఎల్లప్పుడూ తన అందచందాలతో సినీ అభిమానులకు కంటిమీద కొనుక్కులేకుండా చేస్తోంది. ప్రస్తుతం సిటీమార్, మహాలక్ష్మి సినిమాలతో బిజీగా ఉంది. అయితే మాస్ మహారాజా రవితేజతో గతంలో బెంగాల్ టైగర్ సినిమాలో నటించగా సంపత్ నంది ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు. మళ్లీ అదే డైరెక్టర్తో సిటీమార్ సినిమా చేస్తోంది. తాజాగా తమన్నా మళ్లీ రవితేజ పక్కన కనిపించే అవకాశాలున్నాయి. మాస్ రాజా తమన్నా కాంబినేషన్లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ అందులో తమన్నా రవితేజల రొమాన్స్ మాత్రం అదిరిపోయింది. ఇంకా తమన్నా సొగసుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే అంటున్నారు అమ్మడి అభిమానులు. ఇక ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే మన మాస్ రాజా నెక్స్ట్ సినిమాను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నట్లు టాలీవుడ్లో హాట్ టాపిక్. మరి అదే నిజమైతే ఈసారి స్క్రీన్ మీద రవితేజ తమన్నాల భీభత్సం మామూలుగా ఉండదని భావిస్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకి రైటర్గా ప్రసన్న చేస్తున్నాడు. ఒకప్పుడు జబర్దస్త్ స్కిట్స్ రాసిన ప్రసన్న సినిమా చూపిస్తా మామాతో సినిమా రైటర్గా మారాడు. లేటెస్ట్గా నేను లోకల్ సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. త్రినాథరావు నేను లోకల్ సినిమాకి డైరెక్టర్. వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా స్టార్ట్ కాబోతుండడంతో, అది రవితేజ లాంటి ఎనర్జీ ఉన్న హీరోతో కావడంతో ఈ సినిమా మీద అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.